ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనం ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 4వ వచనం. ఆయన ఆశ్రయ దుర్గముగా నున్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీయు న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు యథార్థవంతుడు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, నీవు యేసు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి నీవు ఈ లోకములో ఆయనకు ఇష్టముగా బ్రతికినట్లయితే ఆయన నీకు ఆశ్రయ దుర్గముగా ఉంటారు. మనుషులు ఎవ్వరూ కూడా నీకు సపోర్టుగా లేకపోయినా దేవుడు నీకు ఆశ్రయ దుర్గముగా ఉంటూ నీవు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సంపూర్ణము చేస్తారు. చాలామంది జీవితాలు చూడండి, ఒక పనిని ప్రారంభిస్తారు, దాన్ని పూర్తి చేయరు. ఒక వ్యాపారాన్ని ప్రారంభిస్తారు, దాన్ని పూర్తిగా చేయరు. ఒక ప్రయత్నాన్ని ప్రారంభిస్తారు కానీ దాన్ని పూర్తి చేయరు. ఎప్పుడైతే దేవుని నీవు ఆశ్రయంగా చేసుకుంటావో ఆయన నీ కార్యమును సంపూర్ణము చేసేటువంటి దేవుడు. ఆయన కార్యాలన్నీ కూడా న్యాయమైనటువంటివి. నీవు ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తే నువ్వు ఖచ్చితంగా న్యాయముగా జీవిస్తావు. అప్పుడు ఆయన నిన్ను ఆశీర్వదిస్తూ నీకు గొప్ప దేవుడిగా, అన్ని విషయాల్లో నీకు తోడుండే దేవుడుగా, నిన్ను విడువని దేవుడుగా, యథార్థవంతుడుగా, నీతిపరుడుగా యేసయ్య మీకు ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన తోడుంటే ఇంకా ఏ శత్రువు, ఏ సాతాను కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదు. అది బెదిరిస్తుంది, మృంగాలను చూస్తుంది, పట్టుకోవాలని ప్రయత్నం చేస్తుంది, పడగొట్టాలని చూస్తుంది, కానీ మిమ్మల్ని ఏమీ కూడా చేయలేదు అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పటికైనా ఆయనను ఆశ్రయ దుర్గముగా నీవు పొందుకో. ఆ నీ కార్యాలన్నీ సఫలం చేస్తారు, నిన్ను గొప్పగా దీవిస్తారు అని దేవుని యొక్క లేఖనము మీకు వాగ్దానం చేస్తూ ఉంది. దేవుడి వాగ్దానమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యాన్ని చూస్తున్నటువంటి బిడ్డల జీవితాల్లో అయ్యా నాయన అనేకులు నమ్ముకొని మోసపోయారేమో ప్రభువా, మీరే ఇది మొదలుకొని ఆశ్రయముగా ఉండమని అడుగుచు ఉన్నాను ప్రభువా. అయ్యా వారు అనుకున్న కార్యాలు జరగకుండా మధ్యలోనే ఆగిపోతున్నాయేమో తండ్రి, మీరే మీ కార్యముల ద్వారా సంపూర్ణ కార్యములను చేసి అయ్యా మిమ్మల్ని ఆయన పరిపూర్ణముగా నమ్ముకొని బిడ్డలు బ్రతుకుటకు సహాయము చేయండి. అయ్యా జీవితాలను ఆశీర్వదించండి. అయ్యా మీరే నీతిపరుడుగా యథార్థవంతుడిగా ఉండి అయ్యా ఇదిగో తండ్రి వాక్యాన్ని చూసినటువంటి ప్రతి బిడ్డ జీవితాన్ని ఆశీర్వదించమని ప్రార్థన చేయించు ఉన్నామయ్యా. సంపూర్ణము చేయండి నాయన కార్యాలు. నాయన ఎన్ని కార్యాలు నాయన తండ్రి మధ్యలో ఆగిపోయి ఉన్నాయో ప్రభువా, ఎన్ని ప్రాజెక్టులు ఆగిపోయి ఉన్నాయో నాయన, ఎన్ని నాయన మంచి నాయన అయ్యా ఇదిగో తలంపులు ఆగిపోయి ఉన్నాయో ప్రభువా, మీరే వాటన్నిటినీ కొనసాగించి సంపూర్తి చేసి ఆశీర్వదించమని ప్రార్థన చేయించు ఉన్నాం. అయ్యా ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూసినటువంటి ప్రతి బిడ్డ మీద నజరేయుడైన సంపూర్ణమైనటువంటి నామములో ఈ దీవెనలన్నీ కుమ్మరించబడునుగాక. ఆమేన్.